హోళికా పండుగ హోలీ పండుగ అంటున్నాం, కానీ దీన్ని హోళికా పూర్ణిమ అంటారు లేదా కామదహన పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇది చాలా విశేషంగా ఈ హోళికా హోళికా దాహో అనే మాట దీన్ని పేర్కొంటూ ఉంది. దీనికి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. స్మృతి కౌస్తుభంలో దీని గురించినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. దీన్ని కామదహము అనే పేరు కూడా మనం చెప్పుకుంటాం. దీన్ని హుతాశని పూర్ణిమ వహ్న్యుత్సవం అని ఆమోదేర్ జ్యోతిషి అనేటటువంటి గ్రంథంలో చెప్పారు. ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి వారి వ్రతం చేయాలని, అలాగే అశోక పూర్ణిక పూర్ణిమ వ్రతము అనేటటువంటిది చేయాలని, ధామత్రి దాత్రి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో చాలా విశేషంగా చెప్పబడింది. ఇక శయనదాన వ్రతం కూడా ఈ రోజున చేయటం అనేది చాలా విశేషంగా చెయ్యాలి అని పురుషార్థ చింతామణి అనేటటువంటి గ్రంథం చెప్తోంది. కాబట్టి శశాంక పూజ చేస్తారు అని నీలమత పురాణం చెప్తోంది. చంద్రపూజ విషయం చాలా ప్రత్యేకంగా దీంట్లో ఉండడం అనేది మనం గమనించాలి. చంద్రపూజ అంటే పౌర్ణమి అంటే చంద్రుడే కదా మనకి. కాబట్టి ఆ చంద్రపూజని ఎలా చేస్తారు అని ఇంకా కొన్ని గ్రంథాలు అయితే దీన్నే డోలా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. డోలా పూర్ణిమ ఈ రోజు గనక లింగ పురాణము అనేటటువంటిది దానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. లింగ పురాణం దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది అని చాలా విశేషంగా చెప్తారు. ఇక పాల్గుణ శుద్ధ పూర్ణిమని బ్రహ్మసావర్ణి మన్వంతరాది అని కూడా పిలుస్తారు. ఈ బ్రహ్మసావర్ణి అనేటటువంటి మనువుల్లో ఇతను పదోవాడైనటువంటి మనువు. ఈయన బ్రహ్మ యొక్క కుమారుడు. ఈ మన్వంతరం శాంతి నామకుడు పేరేమిటయ్యా అంటే ఇంద్రుడు. ఆపోమూర్తి సత్య మున్నైనటువంటి వాళ్ళందరూ సూర్యుడిగా చెప్పబడతారు. కాబట్టి ఇలా పాల్గుణ శుద్ధ పూర్ణిమని దక్షిణాది వాళ్ళం మాత్రం కామదహన పౌర్ణిమ అని పిలుస్తాం. ఉత్తరాది వాళ్ళు కామదహన పౌర్ణిమ అన్నారు. ఎందుకయ్యా అంటే ఈ పాల్గుణ పౌర్ణమి రోజు మన వాళ్ళందరూ కాముణ్ణి పూజ చేస్తారు. మొదటి నుంచి కాముణ్ణి పూజ చేయటం అలవాటు ఉంది. ఎందుకు కాముణ్ణి పూజ చేస్తారు అంటే సాధారణంగా ఇది ఎప్పుడొస్తుంది అంటే ఉత్తరా ఫల్గుణి నక్షత్రం ఏ పౌర్ణమి రోజు ఉంటుందో దాన్ని ఈ ప్రత్యేకంగా ఈరోజు అని చెప్పడం జరుగుతుంది. కామదహన పూర్ణిమ కథ ఎలా వచ్చింది అంటే ఓ సందర్భంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఈ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడయ్యా అంటే వాడు దేవతల దగ్గరికి వెళ్ళటం, ఇంద్రుడిని ఇచ్చేయటం, ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి ఆ అప్సరసల్ని వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోవడం, అట్లా రకరకాల ఇబ్బందులు దేవతల్ని పెడుతూ ఉండేవాడు. వీడి నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలి, దేవతల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని దేవగురువు అయిన బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. బృహస్పతిని అడిగారు, అయ్యా ఏమిటి పరిస్థితి అంటే, అప్పుడు బృహస్పతి చెప్తాడు, శివపార్వతులిద్దరికీ కలిగినటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వాడి చేతిలో మాత్రమే ఈ తారకాసురుడికి మరణం ఉందయ్యా. శివుడు ఏమో మహాయోగంలో ఉన్నాడు, మరి ఆయనకి గనక పార్వతి అమ్మవారి పట్ల ప్రేరణ మీరు కలిగించినట్లయితే ఖచ్చితంగా వీడు వధింపబడతాడు అని చెప్తాడు. చెప్పేటప్పటికీ శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని ఏదైనా చేసేటటువంటి సాహసం ఇంద్రుడికి ఎక్కడ ఉంది? లేదు కదా. కాబట్టి ఇంద్రుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చాడు. ఇంద్రుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితికి చేరి కాముణ్ణి పిలిచాడు. ఓ కామదేవా, నాకు ఒక చిన్న సహాయం చేయాలయ్యా. పార్వతి అమ్మవారు ఉద్యానవనంలో ఉంది, పరమేశ్వరుడి యొక్క దృష్టి పార్వతి మీద పడాలి, ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆ బాణ ప్రయోగం చెయ్యి. సరే, ఆయన పెద్ద యోగ నిద్రలో ఉన్నారు, మెల్లిగా కళ్ళు తెరిస్తే పార్వతి అమ్మవారు కనిపించింది. కాస్త ఈయన బాణం వేశాడు, ఒక క్షణం అట్లా అమ్మవారి మీదకి మనసు పోయినట్టు పోయి, ఏమిటి నా యోగభ్రష్టత్వం జరిగింది, చిత్తభ్రమ కలిగింది అని దానికి కారణం తెలుసుకున్నటువంటి ఆయన ఏం చేశాడు, ఒక్కసారిగా ఆ కాముణ్ణి చూశారు. చూసేటప్పటికీ ఒక్క బూడిద కుప్ప కింద మారిపోయాడు. తర్వాత పార్వతి అమ్మవారిని పరిణయం చేసుకోవడం ఇదంతా జరిగింది. ఈ మహత్కార్యక్రమంలో స్వామివారు కాముణ్ణి దగ్ధం చేసినటువంటిది రతీదేవి. అయ్యా, లోక కళ్యాణం కోసం చేసిన పనిలో నా పతిని అంటే, సరే నీ పతి మిగతా ఎవ్వరికీ కనిపించడు కానీ నీకు మాత్రం ఎప్పుడూ సరూపంగా కనిపిస్తాడు అని చెప్పేయడం, అలా కనిపించడం ఆనందపడటం జరిగింది. అందుకని ఈ రోజున ఎవరు ఆ దంపతులకు పూజ చేస్తారో వాళ్ళు అన్యోన్య దాంపత్యంతో ఉంటారు అనే ఉద్దేశ్యంతో ఈ కామదహనం జరిగినటువంటి కథ కాబట్టి ఈ విషయాన్ని చాలా అద్భుతంగా మన పూర్వీకులు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఈ పురాణాల్లో రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి ఈ హోళికా పౌర్ణమి చేసుకోవడానికి. అందుకని కాముణ్ణి గుర్తుంచుకుంటూ వసంతోత్సవంగా చక్కగా అలా చల్లుకుంటూ ఉంటారు. ఈ వసంత ఋతువు వస్తుంది అనేటటువంటి ఆనందం మనకి, వసంత ఋతువు వచ్చినట్టుగా భావిస్తారు మనకి ఉత్తరాది వాళ్ళు.
విక్రమార్కశకానికి సంబంధించిన వాళ్ళందరూ ఫాల్గుణ పౌర్ణమైన మరుసటి రోజునే వాళ్ళు ఉగాదిగా చేసుకుంటారు కాబట్టి ఆ ముందు ఆడుకునేటువంటి వసంతోత్సవాలు అనేటటువంటిది. కాబట్టి ఆ రోజున చక్కగా అందరూ వసంత నీళ్లు చల్లుకోవడం, ఈ మంటలు అనేటటువంటివి పూర్తిగా హోళికా దహనం అనేటటువంటిది చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఈ హోళికా మంటలు, హోళికా దహన మంటలు, అలాగే వసంతోత్సవ జనాలు. ఈ వసంతోత్సవం ఆడుకోవడం అనేది ఇది వరకు ఇట్లాగా లేదమ్మా, ఇప్పుడు కొంచెం పాడైపోయింది. అన్ని పిచ్చి పిచ్చి రంగులు, ఏవేవో కెమికల్స్ తోటి కూడినటువంటి రంగులు ఇవన్నీ వాడుతున్నారు. దానికన్నా దారుణంగా కోడిగుడ్లని ఇంకా టమాటాలని ఇలాంటివన్నీ కూడా వేసుకుంటున్నారు. ఇది పూర్వం సంప్రదాయం లేదు. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, మనకి అందరికీ బాగా తెలుసు మోదుగ పూలు అని తెలుసు. ఈ మోదుగ పూలునే పలాశ అంటారు. ఈ పలాశ వృక్షము గొప్పతనం ఏమిటయ్యా అంటే, మొట్టమొదట బ్రహ్మజ్ఞానం విన్నటువంటి చెట్టు దేవతలు మాట్లాడుకుంటూ ఉంటే అది పలాశ వృక్షం. అలాంటి పలాశ వృక్షం కింద ఉండి వాళ్ళందరూ విన్నటువంటి బ్రహ్మజ్ఞానం. దాని పూలు ఎప్పుడైనా చూసావమ్మా, తెలంగాణలో చాలా విస్తృతంగా ఉంటాయి. ఎక్కడ చూసినా మోదుగ చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఏది మన ఈ ఆదిలాబాద్ వైపు వెళ్ళేటటువంటి దారుల్లో కానీ వరంగల్ బాగా విశేషంగా కనిపిస్తాయి. ఈ మోదుగ పూలని తీసుకొని వచ్చి దాన్ని బాగ ఉండలాగా చేసి అది నీళ్ళల్లో కలిపితే మంచి ఎరుపు వస్తుంది. ఆ నీళ్లు కొట్టుకుంటే, ఇది ఎండాకాలం కదా, బాగా శరీరానికి తాపం వస్తుంది. ఈ తాపం పోవాలి అంటే ఆ మోదుగ పూల యొక్క నీళ్లను చల్లుకుంటే చలవ. దాంతో షర్బత్లు, జ్యూసులు కూడా చేస్తారమ్మా. అది చాలా చలవ, చాలా ఒంటికి మంచిది. దానికి వాసన ఉండదు, మోదుగ పువ్వుకి వాసన ఉండదు. కానీ ఇది శరీరానికి రాసుకుంటే చాలా చలవ, ఆయాసం లాంటి వాటిని తీసేస్తుంది అని చెప్తారు వైద్యశాస్త్రంలో. మోదుగ పువ్వుకి ఆ లక్షణం ఉంది అని మనకి అద్భుతంగా అనేకానేక గ్రంథాలు, వస్తువు గుణ ప్రదీపిక లాంటి గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. కాబట్టి అది చేస్తారు. కానీ ఇప్పుడు రాసుకుంటే కెమికల్స్ వల్ల లేనివాడికి కూడా ఆయాసం వచ్చే అవకాశం, కళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం, చర్మం పాడేటటువంటి అవకాశం, ఈ అవకాశాలన్నీ ఉన్నాయి. కాబట్టి హోళిక అనేటటువంటి పండుగ చాలా విశేషంగా మనం జరుపుకునేటప్పుడు మంచి పసుపు నీళ్ళు, కాస్త వేరే ఇతరమైనటువంటి రంగులు, ఈ మోదుగ పూల యొక్క రంగులు ఇలాంటివి చల్లుకోవాలి. కానీ వసంతోత్సవం అంటే రకరకాల రంగులు వేసి గుడ్లు చెప్పు, నువ్వు చెప్పినట్టుగా గుడ్లు కొట్టుకుంటూ టమాటాలు కొట్టుకుంటేది కాదమ్మా, ఆరోగ్యానికి హితమైనటువంటిది మన ఋషి చెప్పేవాడు, అది ఆచరించాలి. ఈ హోళికా దహనం అనే దానికి ఇంకొక ప్రాచుర్యమైనటువంటి కథ ఉందమ్మా. హోళికా దహనము ఉత్తరాదిలో చేసేటప్పుడు ఆవిడ ఎవరయ్యా అంటే, హిరణ్యాక్షుడి యొక్క, హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలు. హిరణ్యకశిపుడి చెల్లెలు పేరు హోళిక. ఈ హోళిక ఏం చేసేది, ఆమె చక్కగా అన్నగారు ఏది చెప్తే అది ఆచరిస్తూ ఉండేది. ప్రహ్లాదుడు విష్ణుభక్తుడైపోయాడుగా, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు అని చెప్పేవాడు. మొత్తం చక్రి గురించిన చక్రి నామస్మరణ చేసేవాడు. కాబట్టి ఆయన ఒక అద్భుతమైనటువంటి పని ఏం చేశాడయ్యా అంటే, ఈ ప్రహ్లాదుని తీసుకొని వెళ్ళి కొండలు బంధించి పడేయండిరా అన్నాడు. పడేస్తే విష్ణునామం చెప్పుకుంటూ మామూలుగా వచ్చేస్తున్నాడు. అరే బాగా వరదలు వచ్చే నీళ్ళల్లో పడేయండి అన్నారు, అందులోంచి బయటకు వస్తున్నాడు. సముద్రం మధ్యలో పడేయండిరా, అందులోంచి బయటకు వస్తున్నాడు. ఏనుగులతోటి తొక్కించండిరా, ఏనుగులు ఏమీ చేయలేకపోతున్నాయి. పాములతోటి కాటు వేయించండిరా, పాములు కూడా చంపలేకపోతున్నాయి. ప్రహ్లాదుల్లో ఏదో ఒక దివ్యశక్తి ఉంది, ఏం చెయ్యాలి అని బాగా ఆలోచిస్తే అప్పుడు ఈ హోళిక అంది, ఏం పర్లేదన్నయ్యా, నువ్వు భయంకర భీకరమైనటువంటి మంటలను ఏర్పాటు చేయి, నా దగ్గర నేను అగ్నిని తట్టుకోగలిగే అగ్నిస్తంభన విద్య ఉంది కదా, నేను ప్రహ్లాదుడిని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటాను, ప్రహ్లాదుడు అయిపోతాడు నేను బయటకు వస్తాను అంది. పెద్ద మంట పెట్టారు. ఈ ప్రహ్లాదుడిని తీసుకొని ఆమె వెళ్ళిపోయింది మంటల్లోకి. వెళ్ళిన తర్వాత కాసేపు అయ్యాక ఇద్దరు రాలేదు, పోతే పోయిందిలే, నా చెల్లి కూడా పోయింది, నా చెల్లెలతో పాటు పోయాడు, అయితేనే నా కుటుంబంలో పుట్టినటువంటి వైరి పోయాడు అని ఆనందపడ్డాడు ఆయన హిరణ్యకశిపుడు. కాసేపటికి మంటలన్నీ చల్లారిపోయినాయి. ఉన్నట్టుండి ప్రహ్లాదుడు బయటికి విష్ణునామస్మరణ చేసుకుంటూ బయటకు వచ్చాడు. హోళిక ఏది అంటే దహనం అయిపోయింది. కాబట్టి హరిభక్తులైనటువంటి వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే వాళ్ళు దహనం అవుతారు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. ఇది కూడా హోలీకి ఒక అంతర్భాగమైన కథ. అలాగే మనందరికీ తెలిసిన ఏకాంబరేశ్వరుడి గుడి ఏదైతే ఉందో, పార్వతీ అమ్మవారు ఉన్నట్టుండి కళ్ళు మూస్తే అంతా చీకటి అయిపోయింది, ఆయనకి కోపం వచ్చింది, ప్రళయం జీవజాలం అంతా ఇబ్బంది పడ్డారు, నువ్వు ఆడే సరదా ఆట వల్ల ఎంత నష్టమో చూడు అని ఆవిడ చాలా బాధతోటి కోపం వచ్చి వెళ్ళిపోయి ఏకాంబరేశ్వరుడి దగ్గర మళ్ళీ పరమేశ్వరుణ్ణి
పతిగా పొందాలి అని తపస్సు చేయటం ఆరంభించింది. సూది మొన మీద ఆకులు తింటూ, ఆకులు కూడా తినకుండా ఓ మామిడి చెట్టు కింద కూర్చొని చేసింది. ఇప్పటికీ ఏకాంబరేశ్వర ఆలయంలో ఆ మామిడి చెట్టు ఉంటుంది, దానికి 3 రకాల రుచులు వచ్చేటటువంటి పండ్లు వస్తాయి. అది 1000 సంవత్సరాల క్రితం చెట్టు ఎవరికి తెలియదు. ఇప్పటికీ ఉంది ఏకాంబరేశ్వర ఆలయంలో. దానికే చాలా విచిత్రంగా ఉంటుంది, దానికి వచ్చే పండ్ల రుచి వేరు. అలాంటి మామిడి చెట్టు ఇంకొకటి లేదు. ఆ టెంకలు తీసుకొని వెళ్ళి పెట్టినా మళ్ళీ అలాంటి చెట్టు రాదు. కాబట్టి ఆ చెట్టు కింద అమ్మవారు కూర్చొని తపస్సును ఆచరించుకున్నారు. ఆ తపస్సును చేసుకున్నటువంటి క్షేత్రమే మా ఆ మహాక్షేత్రమే ఏకాంబరేశ్వర దేవాలయం కంచిలో ఉంది. కాబట్టి ఇలా అనేకానేక కథలు. మళ్ళీ ఆ అమ్మవారిని పొందినటువంటి రోజు ఈ రోజే కాబట్టి అందుకోసమని మేమందరము చక్కగా వసంతోత్సవాలు చేసుకుంటాం. మళ్ళీ శివుడు పార్వతిని అంగీకరించి ఇలా అనేక కథల సమాహారమే ఇదమ్మా. కొన్ని ప్రాంతాల్లో అయితే స్వీట్లు చక్కగా చిలక బొమ్మలు అవి ఇవి బలపాలు అన్నీ చేసి దండల కింద చేసి మెళ్ళో వేస్తారు. కాసేపు బ్రహ్మాండంగా మెళ్ళో వేసుకొని అటు ఇటు తిరిగి దాన్ని అంతా పిల్లలు తినేయడము అనే పని కూడా చేస్తారు. ఇలా అంత భక్ష్య భోజ్యాలతోటి అంత రంగులు పూసుకొని హడావుడి హడావుడిగా ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం స్నానం చేసి భోజనాలు చేసి బంధుమిత్ర సపరివారానికి వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు కౌగులించుకొని కబుర్లు చెప్పుకొని ఇందులో పెద్ద చిన్న ఆడ మగ తేడా లేకుండా అందరూ ఆడుకునేటువంటి ఉత్సవమే ఈ వసంతోత్సవము, ఈ హోళికా ఉత్సవము. చాలా విశేషమైనటువంటి పౌర్ణమి ఇది. ఆనందంగా మనం అందరము కూడా ఈ పూజ అనేటటువంటిది చేసుకోవడానికి యోగ్యమైనటువంటిది. అందరము లక్ష్మీనారాయణ పూజ కానివ్వండి, లేదు కామదహనం చేసినందుకు పార్వతీ పరమేశ్వరుల పూజ కానివ్వండి, లేదు రతి మన్మధుల పూజ, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి ఫలాన్నిచ్చి కుటుంబాలన్నీ కలిసి ఉండేటట్టుగా సహకరిస్తుంది. అందుకని ఇది చాలా గొప్ప పౌర్ణమమ్మ. చాలా అద్భుతంగా తెలియజేశారండి. ప్రతి ఒక్కరూ హోలీ వస్తుంది అంటే అందరూ కూడా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఎలా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి, శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పబడింది, ఈ పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.